స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు వివక్షత చూపుతున్నాయని మాదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సోమవారం రాజమహేంద్రవరం చర్చిపేట సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చిలో దొండపాటి సుధాకర్, దొండపాటి కృష్ణాఫర్, వెండ్రపాటి వీర్రాజు ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొట్ల సూర్యరావు, ఈతకోట బాపన్న, సుధారాణి, కొరిమల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడం పట్ల మాదిగలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాదిగలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మాదిగలకు ఐక్యత లోపించడం వల్లనే రాజకీయ పార్టీలు మాదిగలకు రాజకీయ పార్టీల ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో 4 పార్లమెంటు స్థానాల్లో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ మాదిగలకు ఒక్క పార్లమెంటు స్థానం కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇక 28 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం 7 స్థానాలు మాత్రమే మాదిగలకు కేటాయించి, 21 స్థానాలు మాలలకు కేటాయించి మాదిగల పట్ల రాజకీయ పార్టీలు వివక్షత చూపుతున్నాయని పేర్కొన్నారు. చెప్పుకుంటున్నారు, మనకంటే మన సోదరులే చెప్పుకుంటున్నారు. అయితే మనలో మనకు అసమానతలు, వ్యక్తిగత అన్ని కులాల్లో ఉన్నాయి, ఒక మాదిగలే కాదు. కాకపోతే పెద్దవాళ్ళు నా వరకు నాకు చదువు లేదు, చదువు లేకపోవడం వల్ల కొంత వెనకబాటుతనంగా ఉన్నావేమో, అయితే అయి ఉండొచ్చు. కానీ 1994 నుంచి మన పిల్లలు అన్ని వర్గాలకు ధీటుగా చదువుతున్నారు. బ్రాహ్మణులకు కానీ, రెడ్లకు కానీ, చెట్టుబల్లికి కానీ, మాలకు కానీ, వాళ్ళందరినీ ఎదుర్కొనేలాగా చదువుతున్నారు. ఈ చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా ఈ 14 పేటల్లో వచ్చినటువంటి నాయకులు బాధ్యత వహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేటల్లో నివసించే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం పిల్లల్ని 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు చదివించాలి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎక్కడున్నా సరే మాదిగలందరూ ఐక్యత కలిగి జీవించాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది పార్టీ పరంగా కాకుండా రాజకీయ పరంగా కాకుండా తీసుకోకుండా ప్రతి ఒక్కరు మనసుల్లో ఏ విధమైన మానస్తత్వాలు ఉన్నా సరే ఒకరికి ఎవరికైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్క మాదుగుల ఐక్యం కలిగి ముందుకు వెళ్ళాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అలాగే మాదిగలు ఎప్పుడు వెనకబడిన వాళ్ళు కాదండి. మాదిగలు అంటే ఒక బ్యాక్ బోన్ లాంటి వారు. మాదిగలు లేకపోతే ఈరోజు ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదు. మేము ఉండబట్టే ప్రతి పార్టీ మనుగడ కలిగి ఉంది, అది మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ కోసం కాకుండా జాతి కోసం కూడా ఇక్కడ ఎంతో మంది పెద్ద నాయకులు ముందుండి నడిపించి ప్రతి ఒక్క 14 వీధుల్లో మా పెద్దలందరూ కూర్చొని ఎంతో అనుభవజ్ఞులు అయ్యుండి కూడా ముందుకు నడిపించారు. మేమైతే చిన్నవాళ్ళము, వాళ్ళ యొక్క అనుభవాల్లో మేము నడవాలి కాబట్టి ముందు మా పెద్దవాళ్ళందరినీ మేము గౌరవించుకుంటూ మరి అలాగే మా యొక్క ఆత్మీయ కలయికను ఇంకా ముందుకు తీసుకెళ్తూ మేము ఇంకా ఎమ్మెల్యే సీటే కాదు కాకుండా ఇంకా అనేకంగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాము. ఈ రోజు చూస్తుంటే మా సోదరులకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఎమ్మెల్యేలేంటి, ఎంపీ కింద ఏంటి, మేయర్ల కింద ఏంటి, ఇక మీద మరి దొండపాటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి ఈ రాజమండ్రిలో ఆహ్వానించి ఈ యొక్క మాదిగలకి జరుగుతున్న అన్యాయం కొరకు ప్రముఖ మాదిగ జాతి కొరకు ఏమిటి అనేది మరి చేసి ఉన్నాము. ఈ సమావేశంలో ఎజెండా ఏంటంటే మా మాదిగ జాతిని చాలా వెనకబాటులో మరి చూస్తున్నారని ఏంటంటే మాట్లాడవలసిన మన మాదిగ నాయకులందరూ కూడా గుర్తింపు తీసుకురావాలని, అదే విధంగా ఈ యొక్క రాజమండ్రిలో అనేక మంది మరి చుట్టుపక్కల మాదిగలు వచ్చి మరి రాజమండ్రిలోని రాజమండ్రిలో నాయకత్వ వహ్యంతో కమిటీలు వేస్తుంటారు. ఏ కమిటీలో కూడా మాకంటే సామాజిక వర్గం, మా సామాజిక వర్గానికి ఎక్కువగా మేము కోరుచు. అందరూ కూడా మరి అవకాశం ఇస్తున్నాము. ప్రతి వ్యక్తి కూడా ఒకరికొకరు మరి సుధాకర్ గారు ఎవరు కొడితే మరి ఈ కార్యక్రమం సభకు అధ్యక్ష వహించే వారు సీనియర్ నాయకులు మాట్లాడిన తర్వాత ఇదే మరి ముందుకి మన అభిప్రాయం చెప్పవలసిందా కోరు. 3 సీట్లు కూడా ఒకటేమో జనరల్ అయిపోయింది. అంటే ఐక్యత భావం లేక నేను సదాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను, రాజనరసింహారికి వెళ్ళాను, అలాగే వెంగళరావు గారు సీఎంగా ఉండగా పెండితులు కట్టించారు, రిక్షాలు ఇప్పించే లైసెన్స్ లేదని. ఆ పరిస్థితుల్లో వాళ్ళు తెలంగాణ వారు చాలా ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవారు కాదు. ఖచ్చితంగా మనకి రాజకీయాలు అండగాలి అన్నంటే సంబంధం తప్పనిసరిగా ఉదాహరణగా మనకి 21 స్థానాలు మావారికి వస్తే 7 స్థానాలు మాదిరికి వస్తారు. మరి
మాధవదాస్ గారు కోనే రంగారెడ్డి నాయకుడు సర్వీస్ కమిషన్, మదన్ మోహన్ గారు సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండగా డీసీ వాసీ గారు ఐఏఎస్ అక్కడికి పంపేది, పంపి పని చేయండి. నిజంగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయంలో తిరుగుతున్నాను చాలా కాలం నుంచి. నేను అలాగే డాక్టర్ కర్నల్ రాజ్ ఎంపీ కంటిన్యూగా ఉండేటప్పుడు చేసే తర్వాత పట్టారామారావు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మూడు భాగాలు అయింది, కాడిద్దరి నుంచి ఆవుతోడ ఆవుతున్న అస్తం. లిస్టుల రాయటమే పది మంది అన్నదమ్ములపైనా లిస్టులు రాయటమైనా నేను ఎలక్షన్స్ కానీ నడిపించడం అనేది అనుభవం ఉంది. నేళ్ళు అపాయింట్మెంట్స్ కానీ చేయటం, శాలరీస్ పెంచడం కానీ చేసాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సుబ్బారావు గారు నాయ గారు పురుషులు ఉన్నప్పుడు ఆ రోజు కూడా టీచర్ పోస్టులు మన వాళ్ళకి 9 పోస్టులు వేయించడం జరిగింది. అంటే ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనేటటువంటిది మనలో మనం ప్రశ్నించు. బ్రతుకుదేరు నిమిత్తం ఏ విధమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలి? రెండు, ఆలోచన లేనటువంటి అరాచక శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఏమిటంటే దానికి ఒక ఉదాహరణ ఈ రోజున ఉన్నటువంటి పెద్ద సమస్య, కరోనా కంటే కూడా మించిపోయినటువంటి సమస్య ఏంటంటే నువ్వు ఏ పార్టీ, ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చావు? ఏమండి, నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను రాజకీయ నాయకుల్ని.